హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది అడుగుతున్నారు, అన్న నాకు కాలేజ్ నచ్చలేదు, సో నేను డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో డిస్కంటిన్యూ చేసినప్పుడు మా కాలేజ్ వాళ్ళు నాకు వచ్చేసి డిస్కంటిన్యూ టీసీ ఇచ్చారు. సో డిస్కంటిన్యూ టీసీ ఇస్తే మరి నేను ఫర్దర్గా చదువుకోగలనా లేదా, అసలు నాకేంటి ప్రాబ్లం అని. సో గైస్, ఇక్కడ ఏంటంటే డిస్కంటిన్యూడ్ టీసీ అంటే నీకు ఏదో ఒక టీసీ ఇచ్చారు, దట్స్ ఎ గుడ్ థింగ్. డిస్కంటిన్యూ అంటే నీ అడ్మిషన్ అఫీషియల్గా క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి ఫర్దర్గా నువ్వు వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఈ డిస్కంటిన్యూ టీసీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి అంటే అదే డిస్కంటిన్యూ టీసీ తీసుకొని, అంటే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు జాయిన్ కావలేదు అంటే కంటిన్యూ చేయలేకపోతున్నావు కాబట్టి, నువ్వు ఎప్పుడైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నావో అప్పుడు ఈ డిస్కంటిన్యూ టీసీ ఇచ్చినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అసలు టీసీ ఇవ్వకపోతే ప్రాబ్లం. కాబట్టి నువ్వు డిస్కంటిన్యూ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని అండ్ డిస్కంటిన్యూ చేసినట్టు నీకు ఒక టీసీ ఇస్తున్నారు, జస్ట్ లైక్ ఏ నార్మల్ టీసీ. సో ఆ టీసీ తీసుకొని మళ్ళీ నువ్వు ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నావో, లేక మళ్ళీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటే అలా, లేదు డైరెక్ట్ కాలేజీలో వెళ్ళి వేరే ఏదైనా ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద జాయిన్ అవ్వాలనుకుంటే అలా అయినా సరే ఆ టీసీ వ్యాలిడే. కాబట్టి దాని గురించి మీరు వర్రీ కావద్దు. ఎందుకంటే నువ్వు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలేజ్ టీసీ ఇస్తారు ఆఫ్టర్ కోర్స్, కాబట్టి ఆ టీసీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ టీసీ అనేది ఫైనల్ మెమోస్, అంటే సపోజ్ మీరు ఇంటర్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ అట్లా వాటెవర్ చేసిన తర్వాత టీసీ అయితే ఏ జాబ్కి అడగరు. టీసీ ఏంటి అంటే ఒకేసారి రెండు మూడు కోర్సులు చేయకుండా ఒకే దగ్గర చేయడానికి ఉపయోగపడేది టీసీ, అందుకే అడుగుతారు అన్నట్టు. లేదంటే ఒకే వ్యక్తి రెండు మూడు కోర్సులు రెగ్యులర్గా చేసేయచ్చు అన్నట్టు కదా. సో అట్లా కాకుండా టీసీ అనేది ఇట్లా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ వరకు వాడతారు. సో ఏదో ఒక ఎడ్యుకేషన్ చేయడానికి అయితే టీసీ అయితే కంపల్సరీ ఉండాలి, జాబ్స్కి అయితే టీసీ అవసరం లేదు. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటి వరకు. బాయ్ బాయ్ గైస్.